నవ్వుల రేడు రాజబాబు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి రాజబాబు కామెడీ పెట్టే కితగితలు తలుచుకుంటూ జనం ఆరోగ్యం పొందేవారు అంతలో ఆలరించిన రాజబాబు జయంతి అక్టోబర్ ఇరవైనా ఈ సందర్భంగా ఆ నవ్వుల రాజు పంచిన నవ్వుల పువ్వులను ఏరుకుందాం రాజబాబు నవ్వుకు అప్పట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు తెలుగు సినిమాకు రాజబాబు నవ్వు ఓ కమర్షియల్ ఎలిమెంట్ అని చెప్పాలి తమ చిత్రాల్లో రాజుబాబు ఉంటే చాలు అనుకొని సినీజనం ఆయన కోరినంత మూడుపు అప్పచెప్పిన రోజులు ఉన్నాయి అప్పట్లో స్టార్ రాజుబాబు కనిపిస్తే చాలు నవ్వులు వాటంతట వే ముల్లపూడి వెంకటరమణ మాట అదే తీరున సాగింది చిత్రసీమలో రాజుబాబు బాట అప్పట్లో ప్రేక్షకులు రాజుబాబు కామెడీని తలుచుకునేవారు ప్రతి పూట ఆ రోజుల్లో రాజుబాబు కాల్డ్ షీట్స్ కూడా కాస్ట్లీగా ఉండేవి ఒక్కొనొక దశలో అప్పటి టాప్ స్టార్ ఎన్టీఆర్ స్థాయిలో రాజుబాబు కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని అంటారు రాజుబాబు కామెడీ ఉంటే సినిమా చూసేయాల్సిందే అంటూ జనం థియేటర్లకు పరుగులు తీసేవారు మరి అందువల్ల ఆ మాత్రం డిమాండ్ చేయకుండా ఉండగలరా చెప్పండి ఎదురుగా ఇతర హాస్యనటులెందరు ఉన్నా తనదైన మార్కుతో థడాకా చూపించేవారు రాజుబాబు అదే ప్రేక్షకుల్లో రాజుబాబుకు తరిగిపోని చిరిగిపోని ఇమేజ్ను సృష్టించింది అప్పటి టాప్స్టార్స్ అందరి సినిమాల్లోనూ రాజుబాబు నటించి అలరించారు అంతేకాదు అందరి హీరోలతోనూ ఎంతో సఖ్యంగా ఉండేవారు రాజుబాబు నటరత్న ఎన్టీఆర్ చిత్రాల్లో రాజుబాబు ఉన్నారంటే అది అదనపు ఆకర్షణగా భావించేవారు జనం అలా ఎన్టీఆర్ చిత్రాల్లో రాజుబాబు అలరించిన సన్నివేశాలు మరుపురానివి నట సామ్రాట్ ఎన్ఆర్ సినిమాల్లోనూ రాజుబాబు కీలక పాత్రల్లో నటించలరించారు సదరు చిత్రాల్లో రాజుబాబు కామెడీతో కవాత్ చేశారనే చెప్పాలి ఏఎన్ఆర్ సినిమాల్లో రాజబాబు కామెడీ సీన్స్ను ఇప్పటికీ తలుచుకుని నవ్వుల్లో తేలిపోయేవారు ఎందరో ఉన్నారు నటశేఖర కృష్ణ రాజబాబు కలిసి నటించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి సదరు చిత్రాల్లో రాజుబాబుకు స్పెషల్ సాంగ్స్ కూడా ఉండేవి ఆ పాటల్లో రాజుబాబు కేవలం చిందులేసి నవ్వించడమే కాదు కథను ముందుకు నడిపే పాత్రలు పోషించారు తెలుగు చిత్రసీమలో రాజుబాబుకు అత్యంత సన్నిహితుడెవరంటే నటభూషణ్ బాబు అనే చెబుతారు వారిద్దరూ ఒకరినొకరు బావ అంటూ పిలుచుకునేవారు బాబుకు ఆర్థిక వ్యవహారాల్లో సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారట రాజుబాబు వారిద్దరూ తమ సంపాదనలను స్థలాల కొనుగోలుకు వినియోగించాలని నిర్ణయించారు అలా బాబు మద్రాసులోనూ రాజుబాబు హైదరాబాద్లోనూ స్థలాలు కొని ఇద్దరు బాబులు షావుకారులుగా మారారు రాజబాబు పేరు వింటే చాలు అప్పట్లో జనాలకి కితకితలు మొదలయ్యేవి ఒకరు వచ్చి గిలిగింతలు పెట్టే పని లేకుండా రాజబాబు కామెడీ సీన్స్ ను తలుచుకొని నవ్వుకునేవారు జనం అలా సాగిన రాజబాబు స్టార్ డమ్ చేరుకోవడానికి పలు పాటలు పడ్డారని చెప్పాలి రాజుబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు రాజమండ్రిలో జన్మించారు పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు రమణమ్మ ఆయన కన్నవారు ఇంట్లో పెద్ద కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ కాగానే టీచర్ ట్రైనింగ్ చేశారు రాజుబాబు ఓ స్కూల్లో కొంతకాలం టీచర్గానూ పనిచేశారు ఆ సమయంలోనే నాటకాలు వేస్తుండేవారు తన స్టూడెంట్స్తోనూ డ్రామాలు వేయించి ఆలరించేవారు అలా రాజుబాబు నటనా ప్రస్థానం మొదలైంది అప్పట్లో కొందరు మిత్రులు ప్రోత్సహించడంతో తన లక్కును సినిమా రంగంలో పరీక్షించుకోవడానికి చిన్నపట్నం చేరారు రాజుబాబు డాక్టర్ గరికిపాటి రాజారావు జమున అలు రామలింగయ్య వంటివారిని చిత్రసీమకు పరిచయం చేశారు ఆయన ఓసారి రాజుబాబు నాటకం చూశారు ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తుందని భావించారు రాజారావు సిఫార్సుతోనే అప్పలరాజు చిత్రసీమలో ప్రవేశించారు రాజుబాబుగా మారిపోయారు తనకు లభించిన పాత్ర ఎంత చిన్నదైనా సరే ఏమాత్రం చింతించలేదు రాజుబాబు అలా నటించుకుంటూ పోయారు కొన్ని చిత్రాల్లో గుర్తింపు ఉండే పాత్రలు లభించాయి దాంతో రాజబాబు పేరు కూడా ప్రేక్షకుల నోలల్లో నానడం మొదలైంది రాజుబాబు అంతకుముందు ఎన్నో చిత్రాల్లో బిట్రోల్స్ వేసిన ఆయనకు కాసింత గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం సాడ్ చెప్పాలి ఈ సినిమాతోనే బాపు దర్శకునిగా పరిచయమయ్యారు ఆ సినిమా బాపుకు మంచి పేరు సంపాదించి పెట్టింది ఆ సెంటిమెంట్తో తాను తెరకెక్కించిన అనేక చిత్రాల్లో రాజబాబు కామెడీతో సాగారు బాపు ఆ రోజుల్లో ఎన్టీఆర్తో చిత్రాలు నిర్మించాలని మిద్దే జగన్నాథరావు ముచ్చటపడేవారు ఆయన పట్టుదల చూసిన రామారావు వరుసగా మిద్దే జగన్నాథరావుకు కాల్షీట్స్ ఇచ్చారు ఆయనకు రాజబాబు సన్నిహితుడు ఎన్టీఆర్తో జగన్నాథరావు నిర్మించిన కలిసొచ్చిన అదృష్టం నిండు మనసులు నిండు హృదయాలు నిండు దంపతులు అన్ని చిత్రాల్లోనూ రాజిబాబుకు కీలకమైన కామెడీ రోల్స్ ఇచ్చారు జగన్నాథరావుతో సరదాగా నాకు రామారావు గారంత రెమ్యునరేషన్ ఇవ్వచ్చు కదా అని రాజుబాబు అన్నారు ఆ రోజు వస్తుందిలేవయ్యా అని చెప్పారు జగన్నాథరావు ఆయన మాట ఫలించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో రాజుబాబు స్టార్ కమేడియన్ గా సాగుతూ టాప్ స్టార్స్ రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకున్నారు రాజుబాబు లేడీ గెటప్స్ వేసి పలు చిత్రాల్లో పకపకలు పంచారు సదురు చిత్రాల్లో రాజుబాబు పాత్రలు చూసిన జనం భలేగా నవ్వుకునేవారు ముఖ్యంగా రాజుబాబు నర్స్ గెటప్ లో చాలా చిత్రాల్లో కనిపించి కామెడీ పండించారు రాజుబాబు అనేక చిత్రాల్లో లేడీ గెటప్స్ వేయడంతో తరువాతి తరం రచితులు సైతం అలాంటి పాత్రలే సృష్టించేవారు ఎన్టీఆర్ అడవిరాముడిలో ఓ సీన్లో రాజ్బాబు అమ్మాయి వేషం వేసి మాడా నేర్పించే సీన్ అప్పట్లో విశేషంగా అలరించింది ఆ సీన్ ను జంజాల కలం పలికించిన తీరు సైతం ప్రేక్షకును ఎంతగానో ఆకట్టుకుంది అలాగే పాక్ కూకు అనే మాట కూడా భలే ప్రచారం పొందింది నాడు ఎందరో హాస్య నటులున్న రాజబాబు తీరే వేరుగా సాగింది అందుకే తగ్గట్టుగానే కామెడీ కింగ్ అనిపించుకున్నారు రాజబాబు ఈ నవ్వుల రేడు కథానాయకునిగా అలరించిన చిత్రాలు ఉన్నాయి ఆయన సరసన స్టార్డమ్ చేసిన వారు ఉన్నారు ఏది చేసినా అందులో తనదైన బాణి రాజబాబు సరసన నటిస్తే చాలు అదృష్టం కలిసి వస్తుందని ఆశించేవారు కొందరు నటీమణులు అలాంటి వారిలో హీరోయిన్స్ కూడా ఉన్నారు అంతెందుకు ఆల్ ఇండియాలో నెంబర్ వన్ నాయక్గా సాగిన శ్రీదేవి సైతం రాజబాబుతో జోడీ కట్టింది నటశేఖర కృష్ణ హీరోగా రూపొందిన దేవుడు లాంటి మనిషి చిత్రంలో రాజుబాబు జోడీగా శ్రీదేవి నటించింది ఆ తర్వాతే ఆమె హీరోయిన్ అవ్వడం విశేషం చిత్రసీమలో రాజుబాబు వెలిగిన తీరు భలేగా సాగింది తాను స్టార్డమ్ చూసిన తరువాత ఎంతోమంది కమెడియన్స్ కు అవకాశాలు కల్పిస్తూ సాగారు రాజుబాబు అప్పట్లో పలువురు హాస్యనటులు రాజుబాబు ఇంట్లోనే కలుసుకునేవారు తన సీనియర్స్ పట్ల ఎంతో గౌరవమున్న రాజుబాబు వారిని ఎంతగానో అభిమానించేవారు అదే తీరున తరువాతి రోజుల్లో వచ్చిన హాస్యనటులకు చేయూతనిచ్చేవారు అప్పట్లో రాజుబాబు ఇల్లు హాస్యనటుల కొలువులా ఉండేది రాజుబాబుని హీరోగా పెట్టి నారాయణరావు తన తొలి చిత్రం మనవడిలోనే ప్రయోగం చేశారు ఆ సినిమాతోనే రాజుబాబు కథానాయకుడిగా తెరపై తళుక్కుమన్నారు మనవడు ఘనవిజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది ఇందులో రాజుబాబు జోడీగా విజయ నిర్మల్ నటించడం విశేషం తరువాతి రోజుల్లో శోభన్బాబును దాసరి నారాయణరావు సైతం బావా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు అలా రాజుబాబు దాసరి అన్నదమ్ములమని చెప్పేవారు దాసరి తన చిత్రాల్లో రాజుబాబుకు తగిన పాత్రలు కల్పించేవారు సదరు పాత్రల్లో రాజుబాబు అభినయం జనాన్ని భలేగా అలరించింది కామెడీ రోల్స్లోనే కాదు కరుణరసం కురిపించిన పాత్రల్లోనూ రాజుబాబు అలరించారు అలా దాసరి నారాయణరావు రాజుబాబులోని కరుణరసాన్ని తన చిత్రాల్లో కురిపించేలా చేశారు తిరుపతి ఎవరికి వారే యమునా తీరే చిత్రాల్లో రాజుబాబు పాత్రలు నవ్విస్తూనే కన్నీరు పెట్టించాయి ఆపై రాజుబాబు సొంతంగా చిత్రాలను నిర్మించారు రాజుబాబు హిట్ పేరుగా రమాప్రభ సాగారు రాజుబాబు రమాప్రభతోనే రాధమ్మ పెళ్ళిలో ఓ పాట పాడించి మురిపించారు రాజుబాబు కథానాయకునిగా సక్సెస్ సాధించిన ఆయన కామెడీ రోల్స్లోనే సాగుతూ జనాన్ని నవ్వుల్లో ముంచెత్తారు ఆయన కరుణరసం కురిపించిన పాత్రలు జనాన్ని విశేషంగా మురిపించాయి సదరు పాత్రల్లోనూ రాజుబాబు తనదైన బాణీ పలికించారు రాజుబాబు అభినయం అందరికీ వినోదం పంచింది అందుకే ఆ రోజుల్లో హాస్య నట చక్రవర్తిగా సాగారు రాజుబాబు తెరపై నవ్వులు పూయించిన రాజుబాబు నిజ జీవితంలో ఎంతో మందికి చేయుతలందించారు తరువాతి రోజుల్లో రాజుబాబు అనారోగ్యం పాలయ్యారు దాంతో సినిమాలు తగ్గించుకున్నారు పిన్న వయసులోనే రాజుబాబు కన్నుమూశారు ఆయన అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు అయితే రాజుబాబు హాస్యాన్ని తలుచుకుని ఉపశమనం పొందారు అలాంటి వారందరూ ఈనాటికి రాజుబాబు సీన్ కనిపిస్తే చాలు పనులు మానుకుని మరీ చూస్తుంటారు అలా నిలిచిపోయారు రేడు రాజుబాబు రాజుబాబు నవ్వుల గురించి ఎంత చెప్పుకున్నా అవుతుంది ఈ తరం సైతం రాజుబాబు కామెడీని ఒక్కసారి చూస్తే చాలు కితకితలకు కాకుండా ఉండలేరు నవ్వుల రేడు రాజుబాబు జయంతిన అభిమానులు ఆయన హాస్యంతో సాగుతూ నవ్వుల నావల్లో సాగుతారని చెప్పవచ్చు